క్యారెక్టర్ నచ్చింది. దేవ్ ప్రసాద్ గారు హస్బెండ్ గా యాక్ట్ చేస్తున్నారంటే ఆల్రెడీ నేను కలిసి చేస్తున్నాను కాబట్టి సార్ ఓకే చెప్పాను. చేస్తున్నప్పుడు అప్పటికి నాకు పెద్ద ఎఫెక్టివ్ అనిపించలేదు. తర్వాత సినిమా చాలా బాగా వచ్చిందని విన్నాను. చూశాను కూడా, నేను డబ్బింగ్ చెప్పేప్పుడు కూడా చూశాను. అలాగే నాకు చాలా మంచి క్యారెక్టర్. ఈ మధ్యన కొంచెం మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అందులో ఇది కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. అంటే ఒక మదర్ రోల్, అందులో ఒక రెస్పాన్సిబుల్ అండ్ ఇన్నోసెంట్ ఉన్న ఒక మదర్ రోల్. అండి చాలా మంచి క్యారెక్టర్. థ్రోట్ సినిమా ఉంటుంది. సందీప్ గారు గురించి చెప్పాలంటే, ఫస్ట్ టైం సినిమా తీసిన, చాలా ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా ఏ టెన్షన్ లేకుండా క్లారిటీతో కాన్ఫిడెంట్తో చేశారు. సెట్లో ఎక్కడ ఆయన ఒక చెప్పినట్టు చిన్నపిల్లలాగే ఉన్నారు తప్ప ఎక్కడ టెన్షన్ అయింది ఒక్కరోజు కూడా చూడలేదు. వర్క్ ఎక్కడైనా ఒకడు అప్సెట్ అయినా కూడా ఆయన ఎప్పుడు మూడ్ అవుట్ అవ్వడం కానీ ఎక్కడ అంటే వర్క్ మీద కాన్సన్ట్రేషన్, సినిమా బాగా రావాలి, ఎన్నో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మీకు తెలుసు మధ్యలో ఈ కరోనా అది ఇది అని చెప్పి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఈ సినిమా ఎక్కడ ఆగకుండా ఈ సినిమా ఫినిష్ చేశారు. సో ఈ సినిమా ఒక మంచి సినిమా అవుతుంది. ఒక ఫ్యామిలీతో పాటు వెళ్ళి కూర్చొని చూసే అంత మంచి సినిమా అవుతుంది. అలాగే ఈ సినిమాలో దేవి ప్రసాద్ గారు పక్కన ఆయన చెప్పారు ఇందాక నేను అప్కమింగ్ ఆర్టిస్ట్, ఆయన అప్కమింగ్ కాదండి, ఆయనకి అన్నీ తెలుసు. చెప్పినట్టు ఏ విషయం అడిగినా ఆయన ఆయనకు తెలుసు. పాటలు పాడడం కానీ ఆర్ట్, అదే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆయన మంచి ఆర్టిస్ట్. సినిమా గురించి ఏది అడిగినా మీరు అడగండి ఆయన చెప్తారు. నేను చిన్నపిల్లలా అడుగుతుంటాను ఆయన దగ్గర. ఎక్స్పీరియన్స్ ఆయన చాలా ఉంది డైరెక్టర్గా, ఆయనకి చాలా అవగాహన ఉంది కాబట్టి అన్ని విషయాలు ఆయన తెలుసుకున్నారు సార్. వెరీ టాలెంటెడ్ ఆయన. సో ఆయన పక్కన చేయడం కూడా నాకు గర్వంగా ఉంది, ఒక డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ ఆయన. సో ఇంకా మా డైరెక్టర్ నేను శ్రీనివాస్ గారు, ఆయన సినిమాలో నేను హీరోయిన్గా చేశాను. సో ఆయన అప్పట్లోనే చాలా ఫస్ట్ సినిమా ఆయన ఎంత, ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్ట్ దాసనారాయణరావు గారు, సత్యనారాయణ గారు, ఇలాగ బ్రహ్మానందం గారు అందరూ ఉన్నారు ఆ సినిమాలో. పెద్ద పెద్ద లెజెండ్స్ ఉన్నారు ఆ సినిమాలో. నేను కూడా అప్పుడు హీరోయిన్గా చేశాను జగపతి బాబు గారి పక్కన. సో అప్పుడే ఆయన చాలా ఎలా అంటే ఒక పాదరసంలాగా ఉండేవారు అనమాట ఆ సినిమా చేసేప్పుడు. సో అంత యాక్టివ్గా ఆ సినిమా చేసి పెద్ద సక్సెస్ అయింది కూడా. తర్వాత నేను మళ్ళీ కలిసి చేయలేదు. మళ్ళీ ఈ సినిమాలో ఆయన పక్కన కాకపోయినా ఆయన కలిసి చేసే అవకాశం వచ్చింది. సో మేము కాంబినేషన్ కూడా చాలా బాగా చేసాము, సీన్స్ వచ్చాయి. అలాగే ఈ సినిమాలో ఒక సాంగ్ చేసాము, కాశీలో వెళ్ళి చేసాము. అంటే ఆ ఫాల్స్ కోసం, వాటర్ ఫాల్స్ కోసం అక్కడికి వెళ్ళాము. చాలా చాలా బాగా వచ్చింది. ఇంకా మ్యూజిక్ సార్ చాలా బాగా చేశారు, చాలా బాగా వచ్చింది. సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చింది. ఎస్పెషల్లీ మా సాంగ్, అది చెప్పాను కదా ఫ్యామిలీ సాంగ్, కాశీలో చేసిన సాంగ్ చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అది అంటే పిక్చరైజ్ బాగుంది, వినడానికి కూడా చాలా బాగుంది. ఇంకా కెమెరామెన్ గారు మహి గారు అయితే ఈ సినిమాకి చాలా ప్లస్ అండి. అంటే డైరెక్టర్ సందీప్ గారు, ఆయన ఒక మైండ్ సెట్, ఆయనకు ఒక ఐడియా ఉంటుంది, దాన్ని అర్థం చేసుకొని ఆయనకి ఏం కావాలో అలా చేసేవారు అన్నమాట. ఆయన ఎంత సీనియర్ అయినా కూడా ఎన్నో సినిమాలు చేసినా కూడా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎలా చేయాలి అని చేసి ఇచ్చేవారు. అలా ఆ సినిమా చూస్తున్నప్పుడు పిక్చరైజింగ్ చాలా బాగుంది. అలాగే కార్తీక్ రాజా హీరో చాలా క్యూట్గా చాలా బాగా చేశాడు. తర్వాత మిస్టీ హీరోయిన్ అమ్మాయి, మిస్టీ చక్రవర్తి, చెప్పినట్టు అమ్మాయి గ్లిజర్ వేసుకో, ఎమోషనల్ అంటే అలా వచ్చేస్తుంటుంది అమ్మాయికి. చాలా మంచి ఆర్టిస్ట్, చాలా క్యూట్గా ఈ సినిమాలో వాళ్ళిద్దరూ కార్తీక్ రాజా అండ్ మిస్టీ చక్రవర్తి ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. ఆ పాప కూడా చాలా బాగా చేసింది. చేస్తున్నప్పుడు ఎంత పెద్ద అనిపించలేదు, కానీ స్క్రీన్ మీద చూస్తుంటే చాలా కొంచెం మా అందరినీ కొంచెం అలా వణుకొచ్చేట్టు చేసింది, చాలా బాగా చేసింది. తర్వాత ప్రశాంత్ గారు దీంట్లో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ చేశారు. చెప్పినట్టు ఇక్కడ ఏదో సైలెంట్గా ఉన్నారు, సినిమాలు చూస్తే అంత భయంకరంగా ఉంటారు. అలాగే అంత మంచి ఆర్టిస్ట్, చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ఈ సినిమాకి ఇప్పుడు ఒక సపోర్ట్ ఇచ్చి ఈ సినిమా రిలీజ్ చేయడానికి చాలా సపోర్ట్ చేసిన
కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.